మండలంలో గత కొన్నేళ్లుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న అసైన్మెంట్ భూముల పట్టాల పంపిణీలో అర్హులు అన్యాయం చేయవద్దని, పారదర్శకంగా అసైన్మెంట్ భూముల అర్హుల జాబితా ఉండాలని టీడీపీ మండల అధ్యక్షులు తలచూరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దారు వీర వసంతరావుకు వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం పేద రైతులకు అందించే అసైన్మెంట్ భూపట్టాల అర్హుల జాబితాను పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. అర్హుల జాబితా ఎంపిక విషయంలో గతంలో అండగల్లో ఒక పేరు ఉండగా భూమిపై మరొకరు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన వారి జాబితా అకారణంగా రద్దు చేయవద్దని సూచించారు. గత తహసీల్దారు తలుపుల స్వాతి కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్కి గురయ్యారని, ప్రస్తుతం ఏసీబీ రెవెన్యూ విచారణలు ఎదుర్కొంటున్నారన్నారు. నిజమైన అర్హులు నష్టపోయే అవకాశం లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, పార్లమెంటు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోవూరు వెంకటేశ్వర్లు నాయుడు, ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ జమీర్ బాషా, పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు సందీప్, పొదలకూరు మండల మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగుణ, నారపనాయుడు, బోగోలు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, ఆదాల మురళి, హరినారాయణ పాల్గొన్నారు. నోటీసులు సర్వే చేసిన తర్వాత మాత్రమే వాటి యొక్క సమాధానం అందిస్తే మాత్రమే ఫర్దర్ తీసుకుంటే ఖచ్చితంగా ఏఎస్సీ విషయంలో కూడా భూమి అర్హులు మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. పెద్ద రైతులు చేయడం అని ఎలాంటి ఉండదు. ఖచ్చితమైనటువంటి అర్హులకు మాత్రమే ఏఆర్సీతో పేరు నమోదు చేయడం జరుగుతూ ఉంది. అవన్నీ విచారణ జరగకుండానే ఈ కొత్తగా ఏఆర్సీ కమిటీలో పెట్టి కొత్తగా పట్టాలు ఇవ్వటము, ఎవరైతే సాగుదారులు తొలగించి ఇప్పుడు కొత్తగా సాగు వాళ్ళకి పట్టాలు ఇవ్వటం అనే దాంట్లో అనేక అవకతవకలు పాల్పడే అవకాశం ఉంది. దీని మీద కొత్తగా వచ్చిన తహసీల్దార్ గారికి క్షుణ్ణంగా అవగాహన చేసుకుని తొందరపడకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు గతంలో అనుభవించమని ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలని పెద్దలకి దారి మళ్లించే విధంగా వారి అనుసంధానంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా ఈ వైఎస్ఆర్ రాజ్యాంగం ప్రకారం అది దోషిపెట్టే విధానంలో మీరు అనుసరిస్తే గత తహసీల్దారులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో మీరు కూడా తప్పక ఇబ్బంది పడతారు. మీరు ఒకసారి చట్ట ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ సభలు పెట్టండి. ఎవరైతే పీఓటీ గత లబ్ధిదారులకు నోటీసులు ఒకటికి రెండు సార్లు ఇష్యూ చేయండి. ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నంత మాత్రాన వాళ్ళు అర్హులు అయి ఉండాలి. అర్హులు కాకపోతే ఏఆర్సీకి రికమెండేషన్ చేసే హక్కు ఇక్కడ ఎవరికి లేదు. వాళ్ళకి 5 ఎకరాలకు లోబడి ఆ కుటుంబం అసైన్మెంట్ పట్ట ఉండాలి. ఆ విధంగా ఉండకుండా ఎవరికైతే పెద్ద రైతులకు ఇస్తే మీరు ఇబ్బంది పడతారని పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తహసీల్దార్ గారికి విన్నవించడం జరిగింది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదనే దానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటామని, పేద ప్రజలకు మేము వ్యతిరేకం కాదు, నిజమైన లబ్ధిదారులు హక్కుదారులు ఉంటే మీరు ఇవ్వండి, కానీ ఆ ముసుగులో పేదలకు అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడతామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.